हाई फ्रेंड्स, वेलकम टू संस्कृति चैनल। रावणुडु अध्यायम ऐदु वेलदामा आश्चर्यंगा अडिगाडु मारीचुडु। एंदुकनी धर्मसत्रंलो चिन्न गदिलो उन्नारु मारीचुडु, कैकसि, रावणुडु, कुंभकर्णुडु। रावणुडि गोंतु शांतंगा उंदि। కుంభకర్ణుడికి ఇక్కడ చికిత్స దొరుకుతుందేమోనని ఆశించాను, వైద్యులు చేయగలిగిందేమీ లేదన్నారు, ఇంకా ఇక్కడ ఉండడంలో అర్థం లేదు. కానీ మనం కుంభకర్ణుడి చికిత్స కోసమే ఇక్కడికి రాలేదు. ఇది సురక్షితమైన చోటు, కనీసం కొంతకాలం. నేను భద్రంగా మాత్రమే ఉండాలనుకోవడం లేదు, నేనేదైనా సాధించాలి. ఇక్కడ నేనేం చేయలేను. మారీచుడు నిట్టూర్చాడు. వయసుకు మించి ప్రవర్తిస్తున్న ఈ పిల్లవాడి ధోరణి అతడికి చిర్రెత్తిస్తోంది. రావణ, నీకు 9 ఏళ్ళిప్పుడు, పిల్లవాడివి, ఇదంతా నీ పని కాదు, పెద్దవాళ్ళని. నేను పిల్లవాణ్ణి కాదు, మారీచుడి మాటకు అడ్డు వస్తూ నిశ్చయంగా చెప్పాడు రావణుడు. మా కుటుంబంలో పురుషుల్లో పెద్దవాణ్ణి నేనే, నాకు బాధ్యతలున్నాయి. చిరునవ్వును దాచుకోవడానికి మారీచుడు అత్యంత కష్టపడ్డాడు. సరే మహానుభావ, వైద్యనాథ్ కన్నా మెరుగైన చోటు ఏదో నువ్వే చెప్పు. నిస్వార్థంగా దానం చేసే సంప్రదాయం ఉందిక్కడ. మీ అమ్మ తమ్ముడు ఈ ధర్మసత్రంలో దొరికి ఉచిత భోజన వసతి సదుపాయాలతో బ్రతకగలరు. మనం మరో చోటికి వెళితే వాళ్ళని నువ్వెలా పోషించగలవు? బాలి, మలయ దేశాలతో సముద్ర వ్యాపారం జరిపే పెద్ద రేవులు తూర్పున ఉన్నాయని చదివాను. మనం అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడ మనం పనిచేయవచ్చు. రావణ, అక్కడంత సులభంగా దురు. నేను నిర్ణయించుకున్నాను మామ, రావణుడు అన్నాడు. అమ్మతో కూడా మాట్లాడాను. మీరేం చేయాలను అనుకుంటున్నారనేదే ప్రశ్న ఇప్పుడు. మారీచుడు చెల్లెలి వంక ఆశ్చర్యంగా చూశాడు. రావణుడి కోరిక ముందు ఆమె ఎప్పుడో ఓటమిని అంగీకరించేసిందని అతనికి తెలియదు. కైకసి ముఖంలో నిస్సహాయత లొంగుబాటు కనిపించాయి. చాలా సంవత్సరాల తర్వాత ఎన్నో లొంగుబాట్లలో మొదటిదానిగా దీన్ని మారీచుడు గుర్తు చేసుకుంటాడు. రావణుడితో తన బంధుత్వం మారిన క్షణం. పసివాడైన మేనల్లుడి నుంచి రావణుడు తనకు భవిష్యత్తులో ప్రభువుగా, అధినాయకుడిగా మారిన క్షణం. మంచిది, తూర్పు వెళదాం అన్నాడు. రావణుడు అతని కుటుంబం తూర్పుకు చిలుకా సరస్సు తీరంలో ఉన్న చిన్న పట్టణానికి వచ్చి 4 ఏళ్ళైంది. చిలుక సముద్రం పక్కనే ఉన్న పెద్ద సరస్సు, ప్రపంచంలోని పెద్ద సరస్సుల్లో ఒకటి ఇది. దీని విస్తీర్ణం 1000 చదరపు కిలోమీటర్లకు మించి ఉంటుంది. భారతదేశ తూర్పు తీరంలో ఈశాన్యం, నైరుతి దిశలలో వ్యాపించి ఉంది. మహానదికి ఉపనదులైన దయా, లూనా నదుల నీరు ఈ సరస్సులో చేరుతుంది. మరో 50 చిన్న నదులు నీరు కూడా ఈ చిలుకా సరస్సులోకి ప్రవహిస్తుంది. ఋతుపవనాల కాలంలో పడే కుంభవృష్టి వల్ల కూడా ఈ సరస్సు పొంగుతుంది. మహానది పరివాహ ప్రాంతంలో నివసిస్తూ కళింగ రాజ్యాన్ని మొదట సందర్శించిన వాళ్ళు అక్కడి సారవంతమైన భూమి, సమృద్ధంగా ఉన్న మంచినీరు, ఋతుపవన వృష్టి వల్ల ఆ ప్రాంతమంతా సంపదతో విలసిల్లుతోందని భావిస్తే క్షమించేయవచ్చు. కానీ వాస్తవానికి వ్యవసాయం రాజ్య సంపత్తికి పేర్కొనదగ్గ స్రోతస్సు అయినా దాని ఐశ్వర్యానికి కారణం మాత్రం ఇతర సుదూర సమీప ప్రదేశాలతో జరిగే వ్యాపారమని చెప్పక తప్పదు. ఈ వ్యాపారానికి కేంద్ర బిందువు చిలుకా సరస్సు. చిలుకా సరస్సు ఆకృతి దాని ఒడ్డున పలు రేవులు నిర్మించడానికి అనువుగా ఉంటుంది. సరస్సుకున్న లోతైన ప్రవాహం వల్ల సముద్రంలో తిరిగే పెద్ద ఓడలు కూడా సులభంగా దీనిలోకి ప్రవేశించగలవు. సరస్సులోని పలు ద్వీపాలు చాలా వరకు సముద్రానికి దగ్గరగా ఉండి చిన్న ఓడలకు రేవులుగా ఉపయోగపడేవి. దీనితో ఓడల రాకపోకల రద్దీ తగ్గేది. మరీ ముఖ్యంగా సరస్సు తూర్పు సరిహద్దులు పెద్ద పెద్ద ఇసుక దిబ్బలతో తూర్పున సముద్రంతో దీనిని విడగొట్టేవి. ఇవి సముద్ర తుఫాను చిలుకా సరస్సులోకి రాకుండా ముంపు నీరును అడ్డుకునేవి. ఈ ఇసుక దిబ్బలలో ఉన్న 2 చీలికలలు, విశాలంగా ఉన్న చీలిక ఉత్తరపు చివరిలోను ఇరుగ్గా ఉన్నది, దక్షిణపు చివరిలోను ఉండడంతో ఓడలు సరస్సులోకి రావడానికి వీలుండేది. ఇంకా చిలుకా సరస్సు నుంచి మహానది ద్వారా దక్షిణ కోసల రాజ్యంలోకి, ఉత్తర దిశలో సప్తసింధు పరివాహ ప్రాంతంలోకి ప్రయాణించడం సులువైంది. చిలుకా సరస్సు సురక్షితమైన, ప్రమాదరహితమైన ఓడరేవుని కలిగి ఉండడంతో పాటు సంపన్నమైన దేశంలోకి సులభంగా చేరేందుకు వీలు కల్పించింది. వాస్తవానికి ప్రపంచంలోని సమృద్ధ దేశం
ఏ సమయంలో చూసినా కొన్ని వందల పెద్ద చిన్న ఓడలు సరస్సులో లంగరు వేసి ఉండేవి. కొన్ని ఓడలు రేవులోకి రావడానికి నిరీక్షిస్తూ ఉండేవి. సామానును నిరంతరం పడవల్లోకి ఎక్కించడం కానీ దించడం కానీ జరుగుతూనే ఉండేది. వ్యాపారులు తీవ్రంగా బేరసారాలు చేయడం ఒకవైపు, రాజ్యానికి రావలసిన పన్నులను రాబట్టడానికి అధికారులు ప్రయత్నించడం మరోవైపు జరుగుతూ ఉండేది. నావికులు పని లేనప్పుడు తీరానికి వచ్చి మద్యం మగువుల కోసం అన్వేషిస్తూ ఉండడం కనిపించేది. సత్రవల యజమానులు స్త్రీలు వీలైనంతమంది నావికులను ఆకర్షించే ప్రయత్నం చేసేవారు. అక్కడ వీధుల్లో ఉన్న సైనికులు ఈ గందరగోళం మధ్య క్రమపద్ధతి ఏర్పాటులో నిమగ్నమయ్యేవారు. వ్యాపారులకు చిలుకా సరస్సు అంటే అభిమానం ఏర్పడడానికి కారణం భారతదేశంలోని ఇతర ప్రదేశాలలో ఇక్కడ వ్యాపార కార్యకలాపాలపై అనుచితమైన ఆంక్షలు ఉండకపోవడం. గత కొన్ని దశాబ్దాలుగా సప్తసింధువులోని చాలా ప్రాంతాలలో సామాన్య ప్రజానీకము రాజకుటుంబాలు కూడా వ్యాపారం వృత్తిగా గల వైశ్యుల పట్ల పెద్ద స్థాయిలో జరుగుతున్న అవినీతి వల్ల వ్యతిరేకులుగా ఉన్నారు. వ్యాపార కార్యకలాపాలపై కఠినమైన ఆంక్షలు విధించడం జరిగింది. ప్రతి దశలోనూ వ్యాపారులకు వాణిజ్య అనుమతులు అవసరమయ్యాయి. ఈ అనుమతులను వైశ్యేతర పాలకుల నుంచి తీసుకోవలసి వచ్చేది. దీని ఫలితంగా అవినీతి అంతమవడం అటుంచి లంచం కూడా పెద్ద మొత్తాల్లో ఈ ప్రక్రియలో వచ్చి చేరింది. వీటన్నిటి మించి లంచాలు గుంజడంలో తప్పేమీ లేదని అహంకారంతో వాళ్ళు ఉండేవారు. దొంగలను శిక్షించే మార్గంగా దీన్ని భావించేవారు. అయితే వివేకం గలవారెవరైనా కొందరు చేసిన తప్పులకు మొత్తం సముదాయాన్ని నిందించడం తగదని, ఇది అతి సంకుచితంగా వ్యవహరించడమని గ్రహిస్తారు. ప్రతి సమాజానికి మేధావులు యోధులు కళాకారుల వలన పారిశ్రామికవేత్తలు వ్యాపారులు అవసరం కూడా ఉంది. ఏదో ఒక వర్గాన్ని ప్రోత్సహించడం వల్ల సమాజంలో సంతులనం దెబ్బతిని సమస్యలు తలెత్తుతాయి. దురదృష్టవశాత్తు సప్తసింధువులోని పాలకవర్గంలో వివేకలోపం సంభవించింది. వ్యాపార వర్గాన్ని వేధించడం కొనసాగుతూనే ఉంది. చివరికి సప్తసింధు ప్రాంతంలోని వ్యాపారులు లంకను పాలించే దూర్త పాలకుడు వ్యాపారి అయిన కుబేరుడి నేతృత్వంలో ఒకటయ్యారు. కుబేరుడు సప్తసింధు చక్రవర్తితోనూ అతని సామంత రాజ్యాలతోనూ ఒక ఒప్పందం చేసుకుని వాళ్ళ వ్యాపార కార్యకలాపాలన్నీ తానే నిర్వహిస్తూ లాభాల్లో పెద్ద మొత్తాన్ని సామ్రాజ్యానికి చెల్లించేవాడు. అయితే దీనివల్ల వ్యాపారుల జీవితాల్లో కష్టాలు తొలగలేదు. తన లాభాలను గరిష్టం చేసుకునేందుకు కుబేరుడు వ్యాపారుల లాభాలను పిండేసేవాడు. అతనితో కలవడం వల్ల వ్యాపారుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. అప్పటి వరకు కుబేరుడితో కలవడానికి నిరాకరించిన సప్తసింధు రాజ్యం కళింగ ఒక్కటే. అందువల్ల దేశంలో మిగిలిన ప్రదేశాల్లో వ్యాపారం కష్టం కాగా చిలుకా సరస్సులో మాత్రం బాగా పెరిగింది. ఈ రేవు కళింగరాజు అధీనంలో ఉండేది. సరస్సుకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని కటక్ నుంచి ఆయన దీన్ని పాలించేవాడు. కటక్ అంటే సైనిక నివాసం లేదా రాజశిబిరం అని అర్థం. ఈ పేరుతో గతంలోని కళింగ యోధుల పేర్లు ప్రతిధ్వనించేవి. ఎన్నో శతాబ్దాల నుంచి కళింగులు అహింసాపరులుగాను శాంతికాముక జాతిగాను రూపొందారు. వాళ్ళ వ్యాపారము సాంస్కృతిక మేధాపరమైన అంశాల్లో అభిరుచి పెంచుకున్నారు. ప్రభుత్వ నియంత్రణల సమస్యల విషయంలో కూడా కళింగరాజులు ఈ కారణం చేతనే ఉదారవాదులుగా ఉండిపోయారు. దీనితో చాలా వైశ్య కుటుంబాలు కళింగరాజ్యంలో స్థిరపడిపోయి వ్యాపారాన్ని కొనసాగించాయి. కానీ పరిస్థితులు నెమ్మది నెమ్మదిగా మారుతున్నాయి. మిగిలిన దేశమంతా ఉన్న వైశ్య వ్యతిరేక భావం కళింగలో కూడా ప్రవేశించసాగింది. ప్రతి ఒక్కరూ శక్తిమంతుడైన అయోధ్య రాజు దశరథుని అనుగ్రహం కోరుకుంటున్నారు. ఆయన సప్తసింధుకు చక్రవర్తి అధిపతి. అయోధ్యలో వైశ్య వ్యతిరేక భావం ఉందని అందరికీ బాగా తెలుసు. అంతేగాక కళింగకు సమీపంలోని మహానది ఎగువ భాగాల్లో ఉన్న దక్షిణ కోసల శక్తివంతమైన రాజ్యం. అది అయోధ్యతో వివాహ సంబంధం ద్వారా బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకుంది. చక్రవర్తి దశరథుడికి రాకుమారి కౌసల్య పట్టమహిషి అయింది. శక్తివంతులైన బంధువుల ప్రభావంతో దక్షిణ కోసల కూడా వ్యాపారం పైన తీవ్ర ఆంక్షలు విధించసాగింది. పొరుగు దేశాల్లో వచ్చిన మార్పులు చూసి కళింగ కూడా తనను తాను ఈ విషయంలో పునర్వ్యవస్థీకరించుకుంది. మెసపొటేమియాలోని బాబిలోన్కు వాయవ్యంగా ఉన్న ప్రాంతం నుంచి ఒక పరిపాలకుడిని చిలుకాకు రాజ్యపాలకుడిగా నియమించి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే వ్యాపారులను క్రమశిక్షణలో ఉంచడానికి ప్రయత్నించింది. ఎవరికీ అతని అసలు పేరు తెలియదు. అతను భారతీయ పేరును పెట్టుకున్నాడు. క్రకచ బహు రంపం చేతుల మనిషి.
అతని పరిపాలన కూడా అతని పేరులానే ఉండడం శోచనీయం. దూరంగా రాజధానిలో ఉన్న కళింగరాజు చిలుక పరిపాలనను క్రకచబహుకి వదిలేశాడు. త్వరలోనే కళింగ వ్యాపారులు కూడా సప్తసింధులోని వ్యాపారుల్లాని పన్నుల తీవ్రతతోనూ అసంఖ్యాకమైన ఆంక్షలతోనూ సతమతమవడం మొదలైంది. చిలుకాలో వ్యాపారం చేయలేకపోతే ఇంకెక్కడ చేయగలరు? హతాశులైన కొందరు వ్యాపారాన్ని వదిలేశారు. కానీ ఎక్కువ మందికి అనుభవం ఉన్నది వ్యాపారంలోనే కనుక వాళ్ళు దాన్ని వదలలేకపోయారు. అయితే క్రకచబహు అణిచివేతను తప్పించుకునే మార్గాల కోసం అన్వేషించాలనే ఆలోచన బలం పుంజుకుంటోంది. అనతి కాలంలోనే సప్తసింధు నుంచి బయటి ప్రపంచంలోకి వస్తువుల అక్రమ రవాణా మొదలైంది. భారతీయులకి విదేశాల నుంచి అవసరమయ్యే వస్తువులు చాలా తక్కువ. జీవించడానికి కావలసిన అన్ని వస్తువులు దేశంలోనే సమృద్ధిగా పండేవి. ఒకవేళ అక్రమంగా వేటినైనా తెచ్చినా వాటికి ఉండాల్సిన అనుమతులు లేని పక్షంలో సప్తసింధులోని ఏదో ఒక రాజ్యంలో పట్టుకునేవారు. దీనితో అక్రమ రవాణా వ్యాపారం ఎగుమతులపైనే ఎక్కువ ఆసక్తి చూపసాగింది. ప్రపంచానికి కావలసిన ఎన్నో వస్తువులు సప్తసింధు ఉత్పత్తి చేసేది. మితిమీరిన ఎగుమతి సుంకాలు తప్పించుకొనడానికి, మంచి లాభాలు సంపాదించుకోవడానికి వాటిని అక్రమంగా తరలించడమే సులువైన మార్గం. కాలానుగుణంగా మూడంచెల అక్రమ రవాణా వ్యవస్థ రూపొందింది. మొదటి అంచెలో సప్తసింధులోని వివిధ రాజ్యాలలో తయారైన వస్తువులను చిలుకాకు తరలించేవారు. ఇది సులభంగా జరిగిపోయేది, ఎందుకంటే వీటిలో చాలా వస్తువులను చట్టబద్ధ ఎగుమతులతో కలిపివేయడం తేలిక. సమస్య చాలా తక్కువ, లాభం కూడా తక్కువే. అయినా అంచే రెండో అంచెలో నిర్వాహకులు చిన్న పడవలను ఉపయోగించి చిలుకాలో పన్నులు విధించే క్రకచబహు పడవలను తప్పించుకునేవారు. వారికి కనిపించకుండా గాని సుంకం విధించే అధికారులకు లంచం ఇచ్చి గాని వెళ్ళిపోయేవారు. మూడో అంచెలో చిలుకాకు దక్షిణంగా చాలా మైళ్ళ దూరంలో తూర్పు సముద్రంలో పెద్ద ఓడలు సముద్రంలో లంగరు వేసుకుని రేవులోకి వెళ్ళడానికి నిరీక్షించే ఓడల వరుసలు దాక్కుని ఉండేవి. ఇవి చిన్న పడవల నుంచి సరుకును ఎక్కించుకుని దూరదేశాలకు వెళ్ళిపోయేవి. ఈ మొత్తం వ్యవహారంలో రెండో అంచె ప్రమాదకరమైనది. ముఖ్యంగా చిన్న పడవల్లో అక్రమ రవాణా చేసేవారు యువకులు, జీవనోపాధి కోసం అల్లాడేవారు కావడంతో లాభాలను మూడో అంచెవారు సముద్ర వ్యాపారం చేసే ఓడల యజమానులు లాగేసేవారు. వాళ్ళు ఇక్కడ ఇంకొకరిని ప్రత్యర్థులుగా చేసి గీసి గీసి బేరమాడి తక్కువ ధరకు సరుకు తీసుకుని అరేబియా, మలయా, కంబోడియా వంటి విదేశాలలో పూర్తిగా చట్టబద్ధంగా సుంకం చెల్లించిన ధరకు సరుకుని అమ్మి లాభాలను ఆర్జించేవారు. మొదట ఇక్కడకు వచ్చినప్పుడు రావణుడు, మారీచుడు రేవులో సామాను మోసే కార్మికులుగా పనికి కుదిరారు. కొంతకాలం కష్టపడ్డాక క్రమంగా అవకాశాలను గమనించి ప్రేరితుడైన రావణుడు చిన్న పడవను అద్దెకు తీసుకుని రెండో అంచె అక్రమ రవాణా చేయసాగాడు. శీఘ్రకాలంలోనే తెలివైన పిల్లవాడిగా ప్రమాదాలకు భయపడకుండా సరుకును ఎంత ప్రతికూల పరిస్థితుల్లోనైనా రవాణా చేయగల నిపుణుడైన నావికుడిగా గుర్తింపు పొందాడు. మూడో అంచె అక్రమ రవాణాలో నిపుణుడైన అకంపనుడు అనేవాడు అతని దగ్గరకు రావడం ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదు. సాధారణంగా మూడో అంచె అక్రమ వ్యాపారులు సముద్ర వ్యాపారంలో దిట్టలు, లాభాలు బాగా గడిస్తారు. కానీ అకంపనుడు ఆ వర్గం వారిలో కొంత చేతకానివాడు. మూడో అంచె కార్యకలాపాలలో అత్యంత తక్కువ లాభాలను గడించే వాళ్ళలో వాడు. తన సిబ్బందికి ఆలస్యంగా చెల్లింపులు చేస్తాడనో, అసలు చెల్లించడనో పేరొందాడు. అది చివరికి అతని దగ్గర పనిచేయడానికి ఎవరు ముందుకు రాని పరిస్థితికి దారితీసింది. అయితే అతనికో పెద్ద ఆస్తి ఉంది. తన సొంత ఓడ పెద్దది, మహాసముద్రాల్లో ప్రయాణించే సామర్థ్యం ఉన్నది. రెండో అంచె అక్రమ వ్యాపారి లాభసాటి మూడో అంచెలోకి రావాలంటే సొంత ఓడైనా ఉండాలి, లేకపోతే సముద్ర వ్యాపారం చేసే ఓడలో పనైనా చేస్తూ ఉండాలి. ఇదంతా తెలిసినందున అకంపనుణ్ణి కలవడానికి రావణుడు ఒప్పుకున్నాడు. మర్నాడు రావణుడు, మారీచుడు తమ కింద పనిచేసే మరో ఐదుగురితో కలిసి తమ చిన్న పడవలో చిలుకాకు దక్షిణంగా అకంపనుడి ఇల్లు ఉన్న ఎవరికీ తెలియని చిన్న కయ్యకు ప్రయాణించారు. రావణుడు పడవను అకంపనుడి ఓడకు దగ్గరగా ఆపమని చెప్పాడు. అది తీరానికి మరీ దూరంగా లేదు. వరుణదేవ, జలదేవుణ్ణి, సముద్రదేవుణ్ణి ఆశ్చర్యంగా స్మరించాడు మారీచుడు. ఓడ మీద అకంపనుడు అసలేమి శ్రద్ధ తీసుకోడా? ఓడకి ఉన్న తెరచాప కొయ్యలను బట్టి ఓడలను వర్గీకరిస్తారు. చిలుకాకు వచ్చే సముద్ర వ్యాపారం చేసే ఓడలకు మూడు తెరచాపలుండేవి.
అకంపనుడి ఓడకు అలాగే ఉన్నాయి. కానీ ఆ ఓడ స్థితి దయనీయంగా ఉంది. పట్టీ చక్రం, తెరచాపలు కూడా శిథిలమైపోయాయి. అవి గాలిని సమర్థంగా లాగే స్థితిలో కూడా లేవు. వాస్తవానికి బలమైన గాలులు హఠాత్తుగా వచ్చినప్పుడు చినిగిపోకుండా తెరచాపలను మడత పెట్టలేదు. తెరచాపలు పాడవకుండా ఆ ప్రాంతంలో సాధారణంగా ఆ పని చేస్తారు. తెరచాప కొయ్యలు కూడా శిథిలమైపోయి కొత్త చెక్కలు అవసరమయ్యేలా ఉన్నాయి. ప్రధానమైన తెరచాప కొయ్యపైన కాకిగూడు ఉంది. అక్కడ చెక్కలు కొన్ని లేవు. ఓడలోకి నీరు చేరకుండా, రంధ్రాలు పడకుండా చెక్కకు పూసిన తారు కూడా మళ్ళీ పూయాల్సి ఉంది. అకంపనుడి ఓడ బాగా వేగంగా వెళుతుందని విన్నాను అన్నాడు. రావణుడు కూడా ఆశ్చర్యపోతూ, నేను అలాగే విన్నాను మారీచుడు అన్నాడు. ఇతనితో కలిసి పనిచేయాలనుకుంటున్నావా? రావణుడు ఆలోచనలో పడి ఓడని కన్నార్పకుండా చూశాడు. తర్వాత తన అంగవస్త్రాన్ని పక్కన విసిరాడు. ఇక్కడే ఉండు, ఏం చేస్తున్నావు? మారీచుడు అడిగాడు. అతని మాట పూర్తయ్యేలోపే రావణుడు నీళ్లలోకి దూకి ఓడవైపు ఈదడం మొదలుపెట్టాడు. దగ్గరకు వెళ్ళి ఆగి దాని చుట్టూ తిరుగుతూ మొత్తం ఓడని పరిశీలించాడు. నీటి కింద ఉన్న ఓడ భాగాన్ని చూడాలని నీళ్లలో ఈదుతూ ఉన్నాడు. తర్వాత మళ్ళీ పైకి తేలి ఓడ చుట్టూ ఈదుతూ దాన్ని వేళ్లతో తడుముతూ నీటి లోపలికి వెళ్ళి కొన్ని నిమిషాలు ఉండి శ్వాస తీసుకోవడానికి పైకి వస్తూ కిందకు పోతూ ఉన్నాడు. మారీచుడి ఆదేశాల మేరకు చిన్న పడవ అతన్ని అనుసరిస్తూ ఓడ చుట్టూ తిరుగుతూ ఉంది. రావణుడికి కొంచెం సమీపంగా చివరికి రావణుడు పైకి వచ్చి ఓడ ఎక్కాక మారీచుడు ప్రశ్నార్థకరంగా చూశాడు. ఈ ఓడలో ఒక విషయం విచిత్రంగా ఉంది అన్నాడు రావణుడు. ఏమిటది? శైవలాలు లేవు, నత్తలు లేవు, సముద్రపు పురుగులు లేవు. అంతా చాలా నున్నగా తయారు చేసిన రోజున ఎలా ఉంటుందో ఇప్పుడు అలాగే ఉంది. నౌకాయానం ఎంత ప్రాచీనమో జీవ శైథిల్యం కూడా అంత ప్రాచీన ప్రమాదం. ఓడ కింద ఉన్న చెక్క శైవలాలకు, సముద్రపు జీవాలకు పునరుత్పత్తి కేంద్రంగా ఉంటుంది. అవి తడిగా ఉన్న ఉపరితలానికి అంటుకుని నీటి లోపల ఉన్న చెక్కకు అతుక్కుని ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతూ ఉంటాయి. కొన్ని ఓడలైతే జలరేఖకి దిగువగా ఉన్న చెక్కని కూడా చూడలేనంతగా వీటి చేత ఆక్రమితమై ఉంటాయి. శైవలాలు దట్టంగా పెరగడం వల్ల ఓడ వేగం తగ్గుతుంది. మరో ప్రమాదం ఏమిటంటే 2 అడుగుల ఎత్తున పెరిగే ఒక రకం నత్తలు. ఇవి చెక్కకు రంధ్రాలు పెడతాయి. దానితో చెక్కకు నిదానంగా దీర్ఘకాలికమైన నష్టం జరుగుతుంది. అందువలనే వాటిని సముద్రపు చెదలు అంటారు. సముద్రయానం చేసే ఓడ కింద భాగం ఈ జీవాల బారిన పడకుండా ఉండడం రావణుడు ఇంతవరకు చూడలేదు. కానీ అకంపనుడి ఓడ విచిత్రంగా ఇవేమీ లేకుండా ఉంది. ఓడ అడుగు భాగాన్ని శుభ్రం చేయడానికి నిర్వహణ కేంద్రాలలో ఓడని నిలిపి పనివాళ్ళు సముద్ర జీవాలని చెక్క నుంచి గీకడం, తరువాత చెక్కకు మరమ్మత్తు చేయడమో, అవసరమైతే మార్చడమో సరైన పద్ధతి అని రావణుడికి తెలుసు. అయితే దొంగ వ్యాపారులకి నిర్వహణ కేంద్రాలలోకి ప్రవేశం దొరకడం అసాధ్యం. అందువల్ల వాళ్ళు పెద్ద అల వచ్చినప్పుడు సముద్ర తీరంలో ఓడని పక్కకు ఒరిగిస్తారు. దీనివల్ల ఓడ కింది భాగం నీటిపైకి కనబడుతూ ఉంటుంది. ఆ విధంగా దాన్ని శుభ్రం చేసి పాత చెక్కని మరమ్మత్తు చేయడం కానీ కొత్తది వేయడం కానీ చేస్తారు. సంకేతాన్ని అర్థం చేసుకున్నట్లుగా మారీచుడు అన్నాడు. బహుశా వాళ్ళు ఓడని ఒరిగించి చెక్కని శుభ్రం చేశారేమో. కాదన్నట్టు తల ఊపాడు రావణుడు. మామా, తెరచాపలు దెబ్బతినకుండా మడత పెట్టి కట్టాలనే జ్ఞానం లేని అకంపనుడు ఓడని ఒరిగించి అంత ఖర్చు పెట్టి శుభ్రం చేసేంత శ్రమ పడతాడని అనుకుంటున్నారా? మారీచుడు అవునన్నట్టు తలూపాడు. ఆలోచించదగ్గ విషయమే. రావణుడు తన ముందున్న వాస్తవాలను ఆలోచించాడు. సముద్ర జీవాలతో దెబ్బతినలేదు కనుక అకంపనుడి ఓడ ఇతర ఓడల కన్నా 2 రెట్లు వేగంతో ప్రయాణించగలదు. పోటీలో పెద్ద లాభం ఇది. మనసులో నిర్ణయం తీసేసుకున్నాడు. మీ అందరికీ నేను జీతం ఇవ్వలేను, కానీ మనకు వచ్చే లాభంలో కొంత వాటా ఇస్తాను అన్నాడు అకంపనుడు. రావణుడు, మారీచుడు తమ బృందాన్ని దూరంగా వదిలి వచ్చారు. తమ మాటలు వినబడకుండా ఇలా చేస్తే బేరసారాలు తేలికవుతాయి. ఆ ముగ్గురు ఒకప్పుడు బాగానే ఉండి ఉంటుందనిపించి అంతగా పోషణ లేని తోటలో చెక్క కుర్చీలో కూర్చుని ఉన్నారు. అదే ఆవరణలో అకంపనుడి విశాలమైన శిథిలావస్థలో ఉన్న భవంతి ఉంది. ఇల్లు తీరానికి మరీ దూరంగా లేదు. అందువల్ల వాళ్ళు కూర్చున్న చోట నుంచి అకంపనుడి ఓడ స్పష్టంగా కనిపిస్తోంది. అకంపనుడి మాటలు వినగానే మారీచుడు ప్రశ్నార్థకరంగా రావణుడి వైపు చూశాడు. మేనలుడు ఈ పనికిరాని బేరాన్ని తిరస్కరిస్తాడా అని నిరీక్షిస్తూ, కానీ ముఖంలో ఏ భావం వ్యక్తం కానీయకుండా రావణుడు మౌనంగా ఉండిపోయాడు. సగటు ఎత్తులో
బక్కపల్చగా ఉన్న అకంపనుడు కుర్చీలో ఇబ్బందిగా కదిలాడు. తెలియకుండా చేత్తో నుదురు తడిమాడు. నుదుటి మీద ఉన్న పొడవైన నల్లటి తిలకం చెరిగింది. చివరికి మౌనాన్ని వీడాడు. చూడండి అన్నాడు, రోజువారీ ఖర్చులకు ఏదో ఏర్పాటు చెయ్యొచ్చు కానీ. కోపంగా ఉన్న ఒక స్త్రీ స్వరం అతని మాటకు అడ్డువచ్చింది. ఏం జరుగుతోందిక్కడ? వాళ్ళు వెనుతిరిగి చూశారు. పొడవుగా చక్కటి ముఖ కవళికలు ఉన్న స్త్రీ వాళ్ల వైపు వస్తోంది. ఏమిటి, మళ్ళీ నావికా దళాన్ని నియమిస్తున్నావా అకంపన? అడిగిందామె తన విసుగును స్పష్టంగా వ్యక్తీకరిస్తూ. అకంపనుడు భయపడ్డం తెలుస్తోంది. ప్రియా, ధనార్జన కోసం ఏదో ఒక వ్యాపారం చెయ్యాలిగా. వీళ్ళు వ్యాపారమా? నీకు వ్యాపారం చేయడమేం తెలుసు? నష్టాలు తెస్తావు. నేనింకా నీకు డబ్బేమీ ఇవ్వను, నా నగలేమీ అమ్మను. ఆ దరిద్రపు ఓడని అమ్మేయి. అది కాదు, కానీ నువ్వు మూర్ఖుడివి. ఆ స్త్రీ అరిచింది. ఆ సంగతి తెలుసుకుంటే నీకు మంచిది. నీ హద్దుల్లో నువ్వుండు, కానీ మనకు అవసరం. కానీ గీని ఏం లేదు, ఆ సేపగ్రస్త ఓడని అమ్మేయి. నేను క్రకచబహుతో వెళ్ళిపోయేదాన్ని నీకు తెలుసుగా. అతనికి నేనంటే ఇష్టం. చిలుకా పాలకుడి ప్రేమను కాదని నిన్ను పట్టుకుని వేళ్లాడా. నీ మూర్ఖత్వాన్ని చాలా భరించాను. ఇంకా చాలు, ఆ ఓడ అమ్మే అంతే. అకంపనుడు సిగ్గుపడుతూ మరోవైపు చూశాడు. అతని మౌనం ఆమె కోపాన్ని మరింత పెంచింది. గొంతు మరింత తీవ్రమైంది. నీకేమైంది? నేను నిజమే చెబుతున్నానని తెలుసుగా నీకు, కాదా? సందేహం దేనికి? అకంపనుడు తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో అన్నాడు. నేను మరోలా ఎలా అనుకుంటాను ప్రియా? ఆ స్త్రీ తలూపి రావణుణ్ణి మారీచుణ్ణి తీవ్రంగా చూసి వెనుతిరిగి పాదాలు నేల కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. వెనుతిరిగి వెళ్ళిపోతున్న భార్యను చూశాడు అకంపనుడు. అతని ముఖంలో తీవ్రమైన అసహ్యం. ఇంతలో తనతో ఇంకెవరో ఉన్నారన్న స్పృహ కలిగి ఈ లోకంలోకి వచ్చాడు. గొంతు సవరించుకుని బలవంతంగా చిరునవ్వు తెచ్చుకుని మారీచుడి వైపు తిరిగాడు. ఇప్పుడు ఇబ్బంది పడి మరోవైపు చూడడం మారీచుడి వంతైంది. కానీ రావణుడికి ఇదంతా ఏం పట్టనట్టు లేదు. అయితే ఇలా చేద్దాం, మధ్యలో మాటలకు అంతరాయమేమీ కలగనట్టుగానే అన్నాడు. ఈ ఓడని తీసుకుంటాం, మా డబ్బుతో బాగు చేయించి నడుపుతాం. నీకిష్టమైతే నువ్వు మాతో కలవచ్చు, లాభాన్ని పంచుకుందాం 90-10%. అకంపనుడి ముఖం వెలిగింది. 90% అంటే పర్వాలేదు. రావణుడు నిర్వికారంగా అకంపనుణ్ణి చూశాడు. 90 నాకు 10 నీకు. ఏమిటి, కానీ ఇది నా ఓడ. రావణుడు లేచి నిలబడ్డాడు. ఇంకా ఇది ఇక్కడే శిథిలమైపోతూ ఉంటుంది. చూడు, నాకు ఇంకా నీకు నీ భార్య పీడ కూడా లేకుండా చేస్తాం. కొన్నేళ్లుగా తన 13 ఏళ్ల మేనల్లుడి నిర్మోహమాటాన్ని దగ్గర నుంచి గమనిస్తూ వచ్చిన మారీచుడు కూడా ఆవాక్కై చూశాడు రావణుణ్ణి. అకంపనుడు భార్య వెళ్ళిన వైపు భయంగా చూశాడు. తిరిగి రావణుణ్ణి చూశాడు. ఏమిటి, నువ్వేమంటున్నావు? నేనేం చేస్తానంటే నువ్వు తలుచుకోవడానికి కూడా భయపడేదాన్ని చేస్తాను. అకంపనుడు కనిపించేలా గుటకమింగాడు. కానీ అతని ముఖంలో భావం చూస్తే అతనికి ఈ విషయం నచ్చినట్టుగా ఉంది. బేరం కుదిరింది. రావణుడు దృఢంగా చెప్పాడు, ఇంకెక్కడితో అధ్యాయం 5 ముగిసింది.